హాయ్ వ్యూవర్స్, హౌస్లో ఉన్న సూపర్ సెవెన్ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ అయితే టాప్ ఆర్డర్ ప్రకారం నిలబడమని చెప్పడం జరిగింది. సో ఇదైతే ఆల్రెడీ లైవ్లో టెలికాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారము వారు నిలబడిన ఆర్డర్ కరెక్టా కాదా అన్నది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారము ఎవరి ఆర్డర్ ఏంటి అనేది కూడా షేర్ చేయండి. సో ఈ వీక్కి ఓటింగ్ అఫీషియల్గా స్టార్ట్ కాకపోయినా అనఫీషియల్గా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సర్వే పోల్స్ ప్రకారం ఎవరు ఏ ఆర్డర్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. రేవంత్ అయితే టాప్ 1 ప్లేస్లో ఉండగా ఇనాయా టాప్ 2 ప్లేస్లో ఉంది. సో ఇనాయా కూడా రేవంత్కి గట్టి పోటీ ఇస్తూ తను కూడా మంచి ఓటింగ్తో ఉంది. మార్నింగ్ 3rd ప్లేస్లో ఉన్న ఆదిరెడ్డి కొన్ని పోల్స్లో అయితే 4th ప్లేస్కి రావడం జరిగింది. రోహిత్ 3rd ప్లేస్కి రావడం జరిగింది. అంటే రోహిత్కి గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే 3rd ప్లేస్లో రోహిత్ ఉండగా 4th ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నారు. ఇక కీర్తి 5th ప్లేస్లో ఉండగా శ్రీసత్య 6th ప్లేస్లో ఉంది. ఓవరాల్గా ఓటింగ్ చూసుకుంటే టాప్ ప్లేస్కి అయితే గట్టి పోటీ జరిగేలా కనిపిస్తూ ఉంది. ఇక అఫీషియల్ ఓటింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫ్యాన్స్ మధ్య వారే జరిగేలా కనిపిస్తూ ఉంది. ఇక ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో రోహిత్ 3rd ప్లేస్లో ఉండగా 4th ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నారు. సో ఇదే విధంగా కానీ గ్రాఫ్ తగ్గుతూ పోతే ఆదిరెడ్డి ఖచ్చితంగా డేంజర్ జోన్లో పడతాడు. ఇక నెక్స్ట్ 5-6 ప్లేసెస్లో ఉన్న కీర్తి సత్య వీరిద్దరిలో కీర్తికే కొంచెం ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది కాబట్టి మోస్ట్లీ సత్యనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.